आद्या गोली फाउंडेशन అద్దూరియంలో వేములవాడలో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన పలువురు యువకులు మంగళవారం రోజున గోలీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలీ మోహన్ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనుపురం గ్రామానికి చెందిన కొందరు యువకులు డాక్టర్ గోలీ మోహన్ ను కలిసి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న యువత కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాలు నిర్వహించడం పట్ల అభినందించారు. మేరలో నా జాబ్ వచ్చింది. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. నా ఇంటర్వ్యూ తీసుకున్నాక ఇంటర్వ్యూ 2 డేస్లో కాల్ చేస్తానని చేశారు. చేసి ఈరోజు ఇంటర్వ్యూ ఉంటుంది, రండి, మీకు మంచి అవకాశం అని చెప్పాను. నేను హైదరాబాద్ వెళ్ళాను, వెళ్ళి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను. మంత్లీ 15 కేస్ ఆర్డర్ వస్తుంది. అందుకోసం అన్ని ఆర్డర్స్ కాబట్టి అన్నగారికి థ్యాంక్స్ చెప్పాను. వచ్చిన ఇంటి కార్యక్రమాన్ని నాకు అన్నగారు ఇచ్చినందుకు అన్నగారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏ యూత్ ఉన్నా అన్న మళ్ళా త్వరలో మళ్ళీ జాబ్ మీద పెడుతున్నాను. ముగ్గురు అమ్మకి ఇద్దరు విద్యార్థులు కానీ ఎవరైనా కానీ వచ్చి ఆ జాబ్ మీదలో మీరు పాల్గొనాలని కోరుతున్నాను. నవంబర్ 12 వేములవాడ నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళాలో నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో మన అనుపురం గ్రామం నుంచి సంతోష్ గారు సెలెక్ట్ అవ్వడం, ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యి ఈరోజు ఎంతో హ్యాపీగా అక్కడ జాబ్ చేసుకుంటూ నన్ను కలవడానికి వచ్చినందుకు నిజంగా సంతోష్కు కృతజ్ఞతలు. ఎందుకంటే యువత ఊర్లో కాదు ఉద్యోగంలో ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి నా లక్ష్య సాధనకు యువత అందరూ కూడా ఆకర్షితులై ఈరోజు అన్ని గ్రామాల్లోటువంటి యువత డాక్టర్ గోలీ మోహన్ దగ్గరికి పోతే మాకు ఏదో ఒక ఉపాధి దొరుకుతున్నటువంటి ఆశతో ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలోటువంటి యువత అందరినీ కూడా కాపాడుకుంటాను, వారందరినీ కూడా ఆర్థికంగా ఎదగాల చేస్తాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ అందరి కూడా మంచి భవిష్యత్తు కోసము నేను ముందుకు నడుస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా నా వెన్ను వెంట ఉంటూ నాకు నేను చేసే కార్యక్రమాలకు మీరు సహకరిస్తూ మీ యొక్క విద్య ఉపాధి ఆర్థికతను వెలిగించాలని కోరుకుంటూ మళ్ళీ కూడా ఒక మంచి జాబ్ మేళాను నిర్వహించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే ఆ డేట్ను కూడా అమలు జరుగుతున్నాను.